బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ బిల్లును పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నేతలు అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. వర్సిటీ బిల్లును ఆమోదించారని డిమాండ్ చేశారు. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘం నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ ఉద్రిక్త ఏర్పడింది. రాజ్భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ బిల్లును పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నేతలు అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు లైవ్ లో. చెప్పండి రమేష్, ముఖ్యంగా వర్సిటీ బిల్లును పెండింగ్ లో పెట్టడాన్ని విద్యార్థి సంఘ నేతలు అయితే ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాజ్భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తున్నాయి. ఎక్కడుంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది? ఓకే సైలత, గత కొన్ని నెలలుగా కామన్ రిక్రూట్మెంట్ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు కోసము తెలంగాణ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించి పంపింది. దానిని గవర్నర్ కొన్ని నెలలుగా పెండింగ్లో పెట్టి ఆమోదించడం లేదు. ఆ ఒక్క బిల్లునే కాదు, మొత్తం 9 బిల్లులను ఆమోదించి పంపిస్తే అసెంబ్లీ ఒకే ఒక జిఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించింది, మిగతా వాటిని ఆమోదించడం లేదు. ముఖ్యంగా ఈ మొత్తం యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లులను ఆమోదించకపోవడంతో అటు రిక్రూట్మెంట్ టీచింగ్ పోస్టులు కావచ్చు, నాన్ టీచింగ్ పోస్టులు కావచ్చు, ఇంకా ఇతర ఏవైతే అటెండర్ అట్లాంటి పోస్టులు ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఏవి కూడా రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నామని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అనేక సార్లు గవర్నర్కు విజ్ఞప్తి చేసినప్పటికీ గవర్నర్ పట్టించుకోవడం లేదు, పట్టించుకోకుండా బిల్లును ఆమోదించకుండా తన దగ్గరే పెట్టుకున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే విద్యాశాఖ మంత్రి వెళ్ళి కూడా ఆ రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వినిపించడం లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తారు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి ఇదే విషయంపై బిల్లును ఆమోదించాలని చెప్పి పిలుపునిచ్చి ముట్టడికి ప్రయత్నించారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. గవర్నర్ ముందు, గవర్నర్ కార్యాలయం ముందు, రాజ్భవన్ ముందు బైఠాయించి గవర్నర్కు వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. బీజేపీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. అయితే గవర్నర్పై ప్రధానంగా వాళ్ళు కేవలం కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చెప్తుందో అది మాత్రమే చేస్తుంది, ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఆమెకు లేదని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. వెంటనే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు బైఠాయించిన ఆ కొద్దిసేపటికి ఇక్కడ ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగానే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని చెప్పుకోవాలి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత దశల వారీగా కొంతమంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసులు మరి వారి కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు దశల వారీగా విద్యార్థులు వస్తే విద్యార్థి సంఘం నాయకులు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నిస్తే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని చెప్పుకోవాలి. కానీ విద్యార్థి సంఘం నాయకులు ఎప్పుడు మరి దశల వారీగా వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ వేచి ఉన్నారు రాజ్భవన్ వద్ద. సైలత రమేష్, ముఖ్యంగా వర్సిటీ బిల్లులను ఆమోదించాలని ఒక పక్క విద్యార్థి సంఘాలు అయితే గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇంతటి ఆందోళన నేపథ్యంలో గవర్నర్ స్పందించే అవకాశం కనిపిస్తుందా? గవర్నరు ఇప్పటికే స్పందించారు. అయితే ఉన్న చట్టాలతో, ఆల్రెడీ ఉన్న ఇప్పుడు ఇదివరకు ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలతో రిక్రూట్మెంట్ చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, కొత్త చట్టముతో పని లేదు. ఒకవేళ కొత్త చట్టం తీసుకొచ్చిన పరిస్థితి కనుక ఏర్పడితే న్యాయపరమైన సమస్యలు వస్తే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? రిక్రూట్మెంట్లు మళ్ళీ ఆగిపోయే పరిస్థితి ఉంది. నిరుద్యోగులు, నిరాశలు, నిస్పృహలకు లోన్ అవుతారు. కనుకనే ప్రస్తుతానికి ఉన్న చట్టాలతో రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా నేను పలుమార్లు ప్రభుత్వానికి సూచించాను. గవర్నర్ పిలిచి వారితో మాట్లాడినప్పటికీ వారే వినిపించుకోవడం లేదు అని ఇప్పటికే గవర్నర్ పలుమార్లు స్పందించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.